21 డేస్ బ్యాక్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సారీ కాలేజ్ అని చాలా టెన్షన్ అయ్యాను. నేను కూడా ఐసోలేట్ అయ్యాను, ఒక 2-3 డేస్ రూమ్లోనే ఉన్నాను. బాయ్ఫ్రెండ్ చూడలేదు, బాబుని కూడా చూడలేదు. సార్కి చాలా బాధపడుతూ ఫోన్ చేశాను. సార్ నన్ను మండేగా రికవర్ చేశాడు. చేశాను అంటే నేను డెలివరీ అయినప్పుడు 4th డేకి మా బాబుకి వ్యాక్సిన్స్ వేశారు. వ్యాక్సిన్స్ వేసిన 12 అవర్స్లో బాబు అన్కాన్షియస్ అయిపోయి 1.5 డే ఇంక్యుబేటర్లో చిల్డ్రన్స్ దాంట్లో ఉండిపోయాడు. సో ఆ టైంలో మేము సార్కి కాల్ చేసినప్పుడు నేను ట్రీట్ చేస్తాను అని సార్ నాకు అష్యూరెన్స్ ఇస్తే నేను దాంతో నేను స్టిచ్చెస్ కూడా తీసుకోకుండా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి మిడ్ నైట్ హాస్పిటల్ క్లోజ్ అయినా కూడా సార్ నాతో పర్సనల్ ఇంట్రెస్ట్తో అలా డైరెక్ట్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అసిస్టెంట్ నాకు బాబుకి నోట్లో కూడా కాదండి, జస్ట్ హ్యాండ్ మీద 1 డ్రాప్ వేయగానే బాబు మూమెంట్ ఇచ్చాడు. వితిన్ 1/2 అవర్లో అన్కాన్షియస్లో ఉన్న బాబు నార్మల్ అయిపోయాడు. స్టిల్ ఆ రోజు నుంచి బాబుకి ఇప్పుడు 7th మంత్ వచ్చింది. ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. నేను ఏ వ్యాక్సిన్స్ వేయట్లేదు, ఒక్క వ్యాక్సినే వేయించాను. ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్స్ వేయకుండా సార్ మీద నమ్మకంతో సార్ ట్రీట్మెంట్నే కంటిన్యూ చేస్తున్నాను.